హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎండ్రీనా. ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చో, పుల్కా రోటీ కానీ దేనికైనా సైడ్ డిష్గా హోటల్ స్టైల్లో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా నేను కుక్కర్లో ప్రిపేర్ చేశాను తొందరగా అవ్వడానికి. ఇది మామూలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి 5 కాజు జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర సగం కట్ట. మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చి కారానికి సరిపడినట్టు 7 తీసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీలో పట్టుకోవాలి. అందుకని కొంచెం పెరుగు కూడా వేసి నేను మిక్సీ పట్టడానికని పక్కన పెట్టాను. 1 టీ గ్లాస్ పెరుగు కూడా తీసుకోవచ్చు చికెన్ క్వాంటిటీని బట్టి. ఇలా తీసుకుని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. నేను లాస్ట్ బిర్యానీ వీడియోలో కూడా చూపించాను, ఇవన్నీ ఒక్కసారి మిక్సీ ముందే పట్టు పెట్టుకుంటే కొంచెం కలర్ డార్క్గా వద్దని. అందుకని అది వేసి 5 నిమిషాల ముందు పట్టుకుంటే సరిపోద్ది. బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు, చెక్క వేసి వేయించడానికి పెట్టాను కుక్కర్లో కాబట్టి. సరిపడంత ఆయిల్ తీసుకుని నేను దీంట్లో ఇలా ఫైన్గా చాప్ చేశాను. టమోటా 1 పెద్దది. ఇవన్నీ మసాలా దినుసులు వేగిన తర్వాత 1 ఉల్లిపాయ తీసుకున్నాను, లేదా 2 మీడియం సైజ్ పైన తీసుకోవచ్చు. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇది థిక్ గ్రేవీగా వస్తుంది కాబట్టి ఇలా ఫైన్గా చేసుకుంటే మనకు ఉల్లిపాయలు అడ్డంగా అనిపించవు, గ్రేవీ థిక్గా వస్తుంది. తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేశాను. ఇలా ఫైన్గా ఇది పేస్ట్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవి కూడా కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు చూసుకుని, ఉల్లిపాయలు ఇలా దోరగా వేగితే సరిపోతుంది, మరీ రెడ్గా ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రౌన్ కలర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్తో వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించడానికి సిమ్లోనే ఉంచుతాను నేను, అడుగంటకుండా. అది మగ్గిపోతుంది కాబట్టి, హై ఫ్లేమ్లో పెడితే అడుగుంటుంది కాబట్టి. ఇలా సిమ్లోనే పెట్టి వేయించాను. ఇది 1 నిమిషం పాటు మనం ఓపికగా వేయించకపోతే స్మెల్ వస్తుంది, తర్వాత కూడా పచ్చివాసన అలానే వస్తుంది. అందుకని నేను ఇది వేయించడానికి సిమ్లోనే పెట్టి వేయిస్తాను. కొంచెం పసుపు 1 చిన్న స్పూన్కి, ధనియా పౌడర్, కారం, మనం కారం ఘాటుకి తగినట్టు తీసుకోవచ్చు. దానిలో కూడా పేస్ట్లో చిల్లీ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇదంతా సిమ్లోనే పెట్టి వేస్తున్నాను అడుగంటకుండా. కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ మసాలాలు కూడా వాసన పోయేలా పచ్చివాసన కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి. ఇది ఎలాగో కుక్కర్ పెట్టేది కాబట్టి నాకు దీంతో ఇంకా పని ఉండదు. 1-2 నిమిషాలు ఇక్కడ నిలబడి ఇలా వేయించుకుంటే, అందుకని ఇలా వేయించాను. ఇలానే అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్, ఇది కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో లాస్ట్ వీడియోలో చూపించాను. గరం మసాలా కానీ జీలకర్ర పౌడర్ కానీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో చూడొచ్చు మీరు. ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించిన తర్వాత చికెన్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, చికెన్ క్లీన్ చేయడం ఎలా అన్న వీడియోలో కూడా చెప్పాను. ఇలానే తీసి ముక్కలు దేనికని డివైడ్ చేసి కారం, పసుపు, ఉప్పు లైట్గా రాసి పెట్టేస్తానని. అలా ఆ వీడియోలో చూపించిన చికెనే ఇది ఇలా ప్రిపేర్ చేయడానికి కొంచెం తీసాను. దానిలోనే కొంచెం కస్తూరి మేతి, సోంపు పౌడర్ వేసి ఇలానే మిక్స్ చేశాను. లైట్గా రాసి పెట్టిన కారం, పసుపు, సాల్ట్ ఇది సిమ్లోనే పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిస్తున్నాను. దానిలోనే మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. 1/2 కట్ట కొత్తిమీర తీసుకుంటే కొంచెం పుదీనా తీసుకోవాలి. పచ్చిమిర్చి, కాజు, పెరుగు వేసి ఇలా పేస్ట్ చేసింది. దీన్ని కూడా వేసి దీనిలో సిమ్లోనే మిక్స్ చేశాను అంతా. ఇది కావాలంటే టైం ఉందనుకుంటే విడిగా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇంకా రోటీ చేసే పని ఉంది, ఇంకా తందూరీ చేయాలి కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను. నేను ఈవినింగ్ పిల్లలకి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇది, అందుకని అవి 2 లేట్ అవుద్ది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో అవెన్లో తందూరి ఎలా ప్రిపేర్ చేయొచ్చో అది కూడా చూపిస్తాను. దీనిలోకి నేను పుల్కా రెడీ చేశాను. నా లాస్ట్ వీడియోస్లో చపాతి ఎలా ప్రిపేర్ చేయొచ్చు మెత్తగా అని చూపించాను. ఆ వీడియో కూడా బిగినర్స్ ఎవరైనా చూడొచ్చు. ఇలా కట్ చేసిన పెద్ద ఒకటైనా లేదంటే 2 మీడియం సైజు అయినా టమాటో ఇలా వేసి మగ్గనివ్వాలి. పుల్కాలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలానే అంతా పెట్టి మిక్స్ చేసి నేను ఇదంతా సిమ్లోనే పెట్టి మిక్స్ చేశాను. కొంచెం కూడా అడగంటకుండా ఉంటుందని ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మిక్సీలో కొంచెం నీళ్ళు వేసి ఆ జార్లోనే ఆ నీళ్ళనే కొంచెం వేసి ఈ నీళ్ళతోనే మగ్గనిచ్చాను. చికెన్లో వచ్చే నీరు ఈ నీరు కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా మగ్గితే ఇంకా ఫ్లేవర్ చాలా పట్టి ముక్కలకి టేస్ట్ బాగుంటుందని కింద అడగంటకుండా ఇలా థిక్ గ్రేవీగా చాలా బాగా వస్తుంది. కుక్కర్లో కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. మనం మామూలుగా వాడే నీళ్ళ కంటే దీనిలో కొంచెం సగం తక్కువే వేసుకోవచ్చు. లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినట్టు కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేశాను. ఇలానే అంతా మిక్స్ చేసుకుని ఇలానే అయినా ఉంచేసుకోవచ్చు. మామూలుగా ప్రిపేర్ చేసేవాళ్ళు కుక్కర్లో కాబట్టి ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకుని ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ కాపేసి విజిల్ తీసేశాను. ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచాల్సిన అవసరం ఉండదు, చికెన్ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి. ఇలా రెడీ చేశాను ఈవినింగ్ డిన్నర్కి పుల్కా విత్ చికెన్ గ్రేవీ, గ్రీన్ చికెన్ విత్ ఆనియన్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తందూరి ఎలా ప్రిపేర్ చేయొచ్చు అవన్నీ అది కూడా చూపిస్తాను రాబోయే వీడియోస్లో. ఇంకా కేక్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు కూడా చూపిస్తాను. నాది ఇంకొకటి రీనాస్ ఇస్లామిక్ ఛానల్, దానిలో నరకయాతనలో ఎలాంటి బాధలు అనుభవించాలన్న విషయం కూడా చెప్తున్నాను. ఆ టాపిక్ కూడా మీరు ఆ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో చూడొచ్చు. థ్యాంక్ యూ.